हाई फ्रेंड्स वेलकम टू मई चैनल वल्ली रेसीपीस एंड टिप्स फ्रेंड्स वीडियो चूसे मुझे और मन चैनल एवरना कूसारा अच्छे वैंने सब्सक्राइब चयें इंका लाइक अंड शेयर कमेंट चयें फ्रेंड्स मैं वीडियो चला चला टेस्ट मरी अंत हेल्दी अगर पालकूर तोटकूर कल क्री ए प्रिपेर चुस्कोज मैं वीडियो चूदा मरी इंकेंदुकु आलस्यम तोटकूर पालकूर मिक्स्ड कर्री कोसम శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ఒక కట్ట పాలకూర అలానే ఒక కట్ట తోటకూర తీసుకోవాలి తోటకూర వచ్చేసి ఇలా పెద్ద ఆకులుగా ఉన్న తోటకూర ఉంటుంది కదా చిన్న ఆకులు కాకుండా ఇలా పెద్ద ఆకులుగా ఉన్న తోటకూర అయితే ఈ కర్రీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు అంటే ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు జీలకర్ర వీటన్నిటిని వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసి వేయించుకోవాలి తాలింపు దినుసుల్ని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుందాము అప్పుడు తాలింపు దినుసులు మాడిపోకుండా పప్పులన్నీ ఈవెన్ గా ఫ్రై అవుతాయి కదా తాలింపు దినుసులు వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకుందాము ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఎర్రగా వేగన అవసరం లేదండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయిన తర్వాత 2 టమాటాలను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాము టమాటా ముక్కలు వెంటనే మెత్తపడతాయి కదా 1 నిమిషం పాటు ఈ టమాటా ముక్కలను ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనకి టమాటా ముక్కలు మరీ మెత్తగా కాకుండా మామూలుగా నార్మల్ గా ఉడికాయి కదా ఇలా టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం చిన్నపై పేస్ట్ అలానే రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న పాలకూర అలానే తోటకూర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఆకుకూర వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకుందాము మూత పెట్టుకొని అప్పుడు మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆకుకూరలో నుంచి ఆవిరి వాటర్ వస్తుంది కదా ఆ ఆవిరితోనే ఉడికిపోతుంది ఈ ఆకుకూర మొత్తం ఈ కర్రీ కోసం మనం ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టి ఉడికించి చూడండి ఆకుకూరలో నుంచి వాటర్ ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది కాకపోతే స్టవ్ ని మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే వాటర్ ఏమీ ఉండదు కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసి కూరని కలుపుకోవాలి చూశారు కదా ఆకుకూరలో నుంచి లైట్ గా వాటర్ వస్తుంది కదా ఇలా మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టోటల్ గా ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఆకుకూర బాగా ఉడికిపోతుంది సాఫ్ట్ గా చూసారుగా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవడం వల్ల మనకి ఆకుకూర అనేది చాలా సాఫ్ట్ గా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ధనియాల పొడి ఫ్లేవర్ అంతా ఆకుకూరకు పట్టే విధంగా కలుపుకుతూ ఉడికించుకోవాలి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాలకూర తోటకూర మిక్స్డ్ కర్రీ మనకి రైస్ లోకే కాదు చపాతీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఈజీగా చేసేస్తారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేసిన పాలకూర తోటకూర మిక్స్డ్ కర్రీ మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్